పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమిల్లి మండలం కామయపాలెం గ్రామానికి చెందిన వేరుశనగ రైతు సిరిపొత్తుల శని వెంకటేశ్వర పొలంలో ఉన్న మోటార్కి విద్యుత్ అధికారులు కరెంటు సర్వీస్ కట్ చేశారు. దీంతో 4.5 ఎకరాల్లో వేసిన వేరుశనగకు నీరు లేక ఎండిపోతుందని రైతు కుటుంబం కన్నీరు మున్నీరవుతున్నారు. రైతు మాట్లాడుతూ, గత 23 సంవత్సరాల నుంచి మా పొలంలో ఉన్న ఉమ్మడి బోరు ద్వారా చిన్నాన్న పెదనాన్న పిల్లలు అందరం కలిసి వ్యవసాయం చేస్తూ వచ్చామన్నారు. 2016లో వారి వాటాలో ఉన్న పొలాలను ప్యాకేజీలు పెట్టారని, మా వాటాలో ఉన్న భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. ఇంట్లో ఉన్న వస్తువులు తాకట్టు పెట్టి 3.5 లక్షలు వేరుశనగకు పెట్టుబడి పెట్టామని, కరెంటు అధికారులు సర్వీస్ కట్ చేయడంతో పంట ఎండిపోతుందని వాపోయారు. రైతు కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని పంట చేతికి వచ్చే వరకు నీళ్లు వచ్చే విధంగా చూడాలని ఎలక్ట్రికల్ ఏఈడీలను రైతు కుటుంబం ఏడుకుంటుంది. లేని పక్షంలో సావే చరణమని వారు అంటున్నారు. నాన్నగారు వాళ్ళు 5 గ్రాములు కలిసి జాయింట్గా బోరేను సర్వీసు పెట్టుకున్నారండి. సర్వీస్ మా చిన్న నాన్నగారు పేరు పెట్టారండి. బోరే మా నాన్నగారు ఓటలో పోసారండి. ఆ తర్వాత అలా 23 సంవత్సరాలు బట్టి మేము వాడుకుంటున్నామండి. వాడుకుంటూ మా నాన్నగారు వాళ్ళు ఒక్కొక్కరు చనిపోయారండి. 2016లో ప్యాకేజ్ అయిపోయినాయండి. ప్యాకేజ్ మా చిన్నాన్నళ్ళు మా పెద్దనాన్నళ్ళు 4 మొత్తం ప్యాకేజీ అమ్మేసుకున్నారండి. ఇకపోతే మా వాట ఉందండి. మా నాన్నగారు వాట ఉందండి. మా నాన్నగారికి మేము 3 అన్నదమ్ములమండి. మా నాన్నగారు వాటాన్ని మేము పనిచేసుకున్నాం. మేము పనిచేసుకున్నప్పుడు బోరు వచ్చి 168/6 బోరు ఉందండి. ఆ వాట మా నాన్నగారికి చిన్న కుమారునైనా నాకు వచ్చిందండి. అది ఆ వాట చేసి నాకు వచ్చిందండి. ఈ ప్యాకేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ భూములు వాళ్ళు పెట్టేసుకున్నారండి. మేము వ్యవసాయం చేసుకుంటున్నామండి. ఉమ్మడికాయ కోసింది కాబట్టేసి నేను 4.5 ఎకరాలు వ్యవసాయం చేశానండి. ఇందులో సర్వీస్ ఎవరు? సర్వీస్ మా అసన్నగారి పేరు ఉందండి. తిరుపతి లక్ష్మ గారి పేరు ఉందండి. వాళ్ళ కొడుకులను వాళ్ళు వచ్చేసి ఇది మా నాన్నగారి పేరు ఉందని చెప్పేసి డిఓ గారికి పిటిషన్ ఇచ్చారండి. వాళ్ళు వచ్చి సర్వీస్ కట్ చేసేసారండి. చేను మీద కట్ చేసేసారండి. ఇప్పుడు చేను దగ్గర వచ్చి 4.5 ఎకరాల చేనుకిను ఇంచుమించుగా 3 లక్షలు 4 లక్షలు పెట్టుబడి పెట్టామండి. మేము చేను చూస్తే ఇలా ఎండిపోతుందండి. కరెంటు మేము డిఓ గారి దగ్గరికి వెళ్ళాం, ఏవో గారి దగ్గరికి వెళ్ళాం. ఏవో గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు కానీ కలుపుతలేదండి. మరి మా చేను ఎండిపోతుందని మాకు న్యాయం చేయగలరా అని కోరుతున్నాను. ఈ 4 ఎకరాల చేనుకు గాను ఇంట్లో బంగారాలు తాకట్టు పెట్టుకున్నాం అండి. పోయినసారి పంట నష్టపోయాం. ఈ పంట అయినా సరే బాగా వచ్చిందని చెప్తారు అనుకుంటున్నామో. వీళ్ళు ఎంత పని చేస్తారు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూడండి పంట అట్లా ఎండిపోయిందో. జస్ట్ ఈ పంట ఎంతవరకు అయినా సరే మాకు నీళ్ళు ఇస్తే సరిపోయింది అనుకున్నాం. తర్వాత కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకుందాం అన్నా సరే వాళ్ళు వినలేదు. ఒకసారి వచ్చారు కట్ చేసుకుంటానని ట్రై చేస్తే మేము ఆపేసేసి వెనక పంపించేసాం. మేము లేనప్పుడు వచ్చి కట్ చేసేసుకున్నారు. పంట నష్టపోవడం వల్ల వాళ్ళకేంటండి? అసలు ఎప్పుడైనా పొలం వచ్చి పని చేశారా? ఎప్పుడూ పని చేయలేదు కదా. వాళ్ళకి నష్టమైంది తెలియట్లేదు. మరి అధికారులను ఎందుకు స్పందించలేదు? మా స్పందనకు తగ్గట్టు ఈ చూస్తుంటే వాళ్ళు ఏదన్నా మరి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఏమైనా చేసుకుంటున్నారో లేకపోతే వాళ్ళు డిలే చేయాలని చేస్తున్నారో తెలియట్లేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ అంటున్నారు, అది అయిపోయింది. ఇప్పుడు మా పొలాలు మా చేతులు, మా పొలంలో పండించుకునే హక్కు కూడా లేదా? వాళ్ళ పొలంలో అది మేము తీసుకోవట్లేదు కదా. కొన్ని మా లైన్ వరకు మా కలపమని చెప్తున్నాం, అంతే కదా మేము అడిగేది. ఇది కూడా చెప్పిపోతే ఎలాగండి? అసలు ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఎంక్వైరీ లెటర్ పెట్టినా సరే దాన్ని పట్టించుకోకుండా పక్కన పడేస్తున్నారా తప్పనించి? ఎన్నిసార్లు ఎంక్వైరీకి వెళ్ళినా సరే రేపు అంటే రైతుకు తెలిసిద్ది కానీ పొలానికి తెలియదు కదండి, మొక్కలకి తెలియదు కదా రేపు ఎల్లుండు అనేది. పంట పూర్తిగా ఎండిపోతుందమ్మా? మరి ఎండిపోతుంది కదండి. రోజు అని చెప్పి 10 రోజుల నుంచి నీళ్ళు పెట్టకపోతే ఇప్పుడు శనగ పోసుకునే టైం మరి లాస్ వచ్చింది. ప్రభుత్వం పెట్టుకుంటారా, అధికారులు పెట్టుకుంటారా, లేకపోతే కరెంట్ కట్ చేసి లైన్ మ్యాన్ పెట్టుకుంటారా పని? వాళ్ళు పెట్టుకుంటారంటే పంట ఎలాగో వదిలేసేస్తాం. మాకు ఈ పంట ఎంత వరకు మాకు కరెంట్ కావాలి, ఆ తర్వాత కొత్త లైన్ వేసుకునే ఫెసిలిటీ కూడా ప్రభుత్వమే ఇవ్వాలి అంతే. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.